వెల్కమ్ బ్యాక్. తెలంగాణ ఎన్నికలకు ముందుగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర బీజేపీ క్యాడర్లో కీలక మార్పులు జరిగినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బండి సంజయ్ ఆ పోస్టు నుంచి తప్పించి కేంద్ర మంత్రివర్గంలోని తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఇక కిషన్ రెడ్డిని మంత్రిగా తప్పించి తిరిగి పార్టీ పగ్గాలు అప్పగించాలని ఢిల్లీ అధిష్టానం భావిస్తుందట. అయితే ఇందుకు కిషన్ రెడ్డి విముఖత తెలిపినట్లు సమాచారం. మరోవైపు ఇటీవల ఢిల్లీకి వెళ్లిన సీనియర్ నేత ఈటల రాజేందర్ కు అప్పగించినారట. ఈ మార్పులన్నీ కూడా వారంలోగా జరుగుతాయని బీజేపీ అధికారిక వర్గాలు చెబుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పాత నాయకులతో సమన్వయం కోసం కిషన్ రెడ్డి అధ్యక్షుడి బాధ్యతలను ఇవ్వనున్నారని తెలుస్తుంది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన ఇటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇక వీరిద్దరితో సమావేశం అనంతరం ఢిల్లీ అధిష్టానం రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై నిర్ణయం తీసుకున్నట్లు, అందుకు సంబంధించిన నివేదిక అప్పటికే ప్రధాని మోదీకి ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారంపై 2 రోజుల్లో ప్రధానమంత్రి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. రాష్ట్ర అధ్యక్ష పదవిపై కిషన్ రెడ్డి విముఖంగా ఉన్నారని తెలుస్తుంది. ఇదే విషయాన్ని అధిష్టానంతో కూడా ఆయన స్పష్టం చేశారట. 2 ఏళ్ల క్రింద ఇచ్చి ఉంటే బాగుండేదని, ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముందు బాధ్యతలు అప్పగిస్తే సమన్వయ సమస్యలు వస్తాయని కిషన్ రెడ్డి అభిప్రాయపడుతున్నాడని తెలుస్తుంది. ఒకవేళ అధిష్టానం ఆదేశిస్తే అనివార్యంగా తీసుకోవాలన్న నిర్ణయాన్ని కూడా వచ్చారట. మరోవైపు ఇటల రాజేందర్ కు వై కేటగిరీ భద్రతపై హోంశాఖ పరిశీలిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసేలా ఇటలకు బాధ్యతలు అప్పగించాలని ఢిల్లీ అధిష్టానం భావిస్తుందట. ఈ విషయంపై వారం రోజులుగా స్పష్టత వస్తుందని సన్నిహితులతో ఇటల చెప్పినట్లు వినికిడి. ఇటల అదనపు బాధ్యతలు ఇచ్చిన బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిస్తే కొత్త సమస్యలు వస్తాయని ఢిల్లీ బీజేపీ పెద్దలు అంచనా వేశారు. ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు అవుతారని ఇటల చెప్పడంతో అధ్యక్షుని మార్చాలని అమిత్ షా నిర్ణయించారట. ఇటీవల బండి సంజయ్ అధ్యక్ష పదవిపై పదే పదే కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. బిస్తర్ రెడీగా ఉంది, సర్దుకొని పోతా అంటూ ఆయన పలుమార్లు వ్యాఖ్యానించారు. పార్టీ ఆదేశిస్తే రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నానని చెప్పారు. అటు భవిష్యత్తులో బండికి కీలక పదవులు ఇస్తామని బీజేపీ అధిష్టానం భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది.